నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన కొమరగిరి అరుణ శ్రీనివాసులు గూడు లేక ఇబ్బంది పడుతుండటంతో ఐక్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు మోరం సుబ్బారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మేదరి వీధికి చెందిన గిరిజనులు కొమరగిరి అరుణ శ్రీనివాసులు గూడు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఐక్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడంతో ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు మోరంరెడ్డి సుబ్బారెడ్డి స్పందించి 10,000 రూపాయలు నగదు బహుమతి అందించడం అభినందనీయమని ఐక్యూ ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని మేదరి వీధిలో గిరిజనుడు కొమరగిరి అరుణ శ్రీనివాసులు ఇంటి వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ మనసున్న దాతలు స్పందించి గిరిజనులు శ్రీనివాసుల ఇంటి నిర్మాణానికి సహాయం చేసి దాతృత్వం చాటుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇల్లు మొత్తం వచ్చేసి మొత్తం బూజు పట్టుకుంది. బూజు పట్టడంతో ఇల్లు బట్టలన్నీ తడిసిపోయాయి. సామాన్లు గేమాన్లు మొత్తం తడిసిపోయినాయి. ఎవరు సహాయం చేసి దానికి ముందుకు రాకపోయినా రామకృష్ణనే సహాయంతో మాకు ఇదంతా చేపిస్తున్నారు. ఆయన రామకృష్ణనే సహాయంతో మాకు ఇప్పుడు ఇల్లు సగం కట్టున్నాము. ఇంకా అందరు దాతలు అందరూ సహాయం చేసి పూర్తి చేయాలని దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికి నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి. ఐక్యూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఆత్మకూరు పట్టణంలోని మేదరికి చెందినటువంటి ఈ కొమరగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి గిరికొండ జీవనం సాగిస్తున్నారు. సో ఈ మధ్య గత కొద్ది రోజుల వర్షం కారణంగా గృహం కోల్పోయింది. ఈ యొక్క విషయాన్ని స్థానిక అంగన్వాడీ కార్యకర్త అయినటువంటి రణోక గారు మాకు తెలియజేయడంతో మీ అన్న ఏక ఫౌండేషన్ తరఫున ఈ యొక్క పరిస్థితిని భయపడడానికి తెలియజేశాము. ఈ కార్యక్రమానికి ఈ యొక్క పరిస్థితిని భయపడి తెలిసినటువంటి మీడియా మిత్రులకు సోషల్ మీడియా మాధ్యమంతో తెలియజేయగా మీ అన్న స్పందించినటువంటి ప్రపంచ మానవ సంఘం జాతీయ చైర్మన్ మోరంరెడ్డి సుబ్బారెడ్డి గారు వెన్న స్పందించి ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆదేశం చేశారు. ఈ యొక్క పరిస్థితికి అలాగే ఈ ఐక్య ఫౌండ తరఫున కాకుండా ఈ ప్రపంచ మానవ సంఘం తరఫున మేము ఆదుకుంటామని మాటిచ్చారు. ఈ యొక్క కుటుంబానికి అండగించినటువంటి ఒక దాతలు ఉంటారో వాళ్ళకి పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తాము. దాత సహాయంగా చాలా ఉందో అవసరం వాళ్ళకి. ప్రస్తుతానికి ఇంటి నిర్మాణం సంఘం భాగం అయింది. ఇంకా దాత మనసు దాత ముందరకు వచ్చి ఆ కుటుంబానికి అండగ నిర్వహణ కోరుకుంటూ ఈ కుటుంబానికి నీడ కల్పించినట్లయితే కొందరికైనా ఒక కుటుంబాన్ని సేపట్లు అవుతుంది. కాబట్టి అధికారులు ఈ యొక్క దాతగా స్పందించి ఆ కుటుంబ అండగ తెలియజేస్తూ ఈ విషయం తెలిసినటువంటి రణక గారికి మరియు మీడియా మీద ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.